हेलो, वेलकम टू जॉब्स एंड करियर्स तेलंगाना फ्लैश न्यूज 24/7। एचएमटी मशीन टूल्स रिक्रूटमेंट नोटिफिकेशन दींट्लो वर्कमैन कैटगरी 12 वेकेंसीज उन्नाई। कंपनी ट्रेनीस वेरियस एरियास लो डिफरेंट डिफरेंट एरियास लो वेकेंसीज उन्नाई। पोजिशन ए पोजिशन बी अनी 10th डिप्लोमा ఐటీఐ క్వాలిఫికేషన్స్తో ఈ వేకెన్సీస్ ఉన్నాయి। రెగ్యులర్ జాబ్స్ ఇవి, ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు। ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి। ఆఫ్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 20th April। ఈ డేట్ లోపు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి। దీనికి సెలెక్షన్ వచ్చేసి వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు, స్కిల్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది। దాంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఉంటుంది। ట్రైనింగ్ టైంలో దగ్గర 15,000 వరకు స్టైపెండ్ పే చేస్తారు। ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకుంటారు। ఇది బ్రీఫ్ నోటిఫికేషన్. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి। ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది। అలాగే నేను మీకు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ .com అనే వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను। దాంట్లో కూడా మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన న్యూస్ ఉంటుంది। ఎడ్యుకేషన్ అండ్ జాబ్సే కాకుండా అదర్ న్యూస్ కూడా దాంట్లో మీరు చూసుకోవచ్చు। ఆ లింక్ కూడా ఒక్కసారి క్లిక్ చేసి చూడండి। ఇక డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్తే హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కంపెనీ ట్రైనీస్ ఇన్ వేరియస్ ఏరియాస్ వర్క్మెన్ కేటగిరీలో కంపెనీ ట్రైనీ వేకెన్సీస్ పొజిషన్ ఏలో అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి, పొజిషన్ బిలో అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి। టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి। పొజిషన్ ఏ కంపెనీ ట్రైనీ మల్టీ స్కిల్డ్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ టెక్నికల్, దీనికి 10th పాస్ అయిన వాళ్ళు, 10th పాస్తో పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు। అప్పర్ ఏజ్ లిమిట్ 1/3/2021 కల్లా 33 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్, దాంతోపాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి। 10 వేకెన్సీస్ వచ్చేసి టర్నర్, మెషినిస్ట్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిటర్ అండ్ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్. దీనికి ఫస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది। దాంట్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి స్టైపెండ్ 13,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ 13,500 అండ్ థర్డ్ ఇయర్ 14,000 ఉంటుంది। ఆ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ని రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకునే ముందు 6 మంత్స్ ప్రొబేషన్ ఉంటుంది। ఆ తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకున్నాక బేసిక్ పేతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి। ఇది పొజిషన్ ఏ అయినా పొజిషన్ బి అయినా, ట్రైనింగ్ టైం మాత్రం చేంజ్ ఉంటుంది, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ ఉంటాయి। ఈ పొజిషన్ బికి కంపెనీ ట్రైనీయే కాకపోతే దీంట్లో డిప్లొమా చేసిన క్యాండిడేట్స్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు। 1/3/2021 కల్లా 33 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు। 2 పొజిషన్స్ ఉన్నాయి దీంట్లో, 2 వేకెన్సీస్. దీంతో పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు। ట్రైనింగ్ టైంలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి దీంట్లో 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది। ట్రైనింగ్ టైంలో ఫస్ట్ ఇయర్ 14,000 స్టైపెండ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ 14,500 ఉంటుంది। సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 6 మంత్స్ ప్రొబేషన్ ఉంటుంది। ఆ తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకున్నాక బేసిక్ పేతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి। ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ప్రాక్టికల్ టెస్ట్ అండ్ రిటన్ టెస్ట్ టోటల్ 100 మార్క్స్కి ఫస్ట్ స్టేజ్లో మీకు ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్, అది 70 మార్క్స్కి ఉంటుంది। సెకండ్ స్టేజ్లో రిటన్ టెస్ట్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్, అది 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది। ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్స్లో ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళకైతే 60% వచ్చి ఉండాలి అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 50%, ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంత ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది।
మిగతా డీటెయిల్స్ కూడా చూసుకోండి క్లియర్గా. మీకు లింక్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 2 ఇయర్స్ కానివ్వండి, 3 ఇయర్స్ కానివ్వండి, మీ పొజిషన్ని బట్టి, పొజిషన్ ఏ అయితే 3 ఇయర్స్, పొజిషన్ బి అయితే 2 ఇయర్స్ ట్రైనింగ్, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ మార్క్స్ 50 మార్క్స్, రిటర్న్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది, 6 మంత్స్ ప్రొబేషన్ ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకుంటారు, పర్మనెంట్ ఎంప్లాయీస్గా. మీకు 2 అటెంప్ట్స్ ఉంటాయి ఇవి, ఈ రిటర్న్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ క్లియర్ చేసుకోవడానికి 2 అటెంప్ట్స్ ఇస్తారు. ఇది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి. ఆ 2 అటెంప్ట్స్లో మీరు సక్సెస్ఫుల్గా మీ పర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్గా తీసుకుంటారు, మిగతా వాళ్ళని టర్మినేట్ చేసేస్తారు. మెడికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్, మెడికల్గా ఫిట్గా ఉండాలి. వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసి మెడికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్ని వాళ్ళు తీసుకుంటారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి అది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ డీడీ తీసి పంపాల్సి ఉంటుంది. అది 250 అప్లికేషన్ ఫీ అండ్ 250 ప్రాసెసింగ్ ఫీ. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే 250 కట్టాల్సి ఉంటుంది. మిగతా 250 అప్లికేషన్ ఫీ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ 250 డీడీ తీస్తే సరిపోతుంది. ఆ డీడీ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్ఎంటీ మషిన్ టూల్స్ లిమిటెడ్ హైదరాబాద్, ఏదైనా బ్యాంక్, ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ పేయబుల్ ఎట్ హైదరాబాద్. దాన్ని మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డీడీని కూడా ఎంక్లోజ్ చేయండి. అప్లికేషన్ ఫార్మాట్ ఉంది ఈ నోటిఫికేషన్లో లాస్ట్లో, అది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి దానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫిక్స్ చేసి వాళ్ళు దా అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ ఏ సర్టిఫికెట్స్ అడిగారో అవి కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే వాటిపైన మీ సిగ్నేచర్ చేసి ఏ ఒక్క సర్టిఫికేట్ కూడా మిస్ అవ్వకుండా ఒరిజినల్స్ పంపకండి. కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే మీ అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించండి. ఇక్కడ ఈ జనరల్ కండిషన్స్ అన్నీ చూసుకోండి. ఏ ఇండియన్ నేషనల్ అయినా, ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 10th ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి ఈ వేకెన్సీస్. మీ అప్లికేషన్ ఫామ్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంపెనీ ట్రైనీ, మీరు పొజిషన్ ఏ అయితే పొజిషన్ ఏ, పొజిషన్ బి అయితే పొజిషన్ బి రాసి అది 20th ఏప్రిల్ లోపు వాళ్ళకి చేరేలా ఈ అడ్రస్కి పంపించండి. JGMPND&ACHR హెచ్ఎంటీ మషిన్ టూల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ టౌన్షిప్ PO, నర్సాపూర్ రోడ్, హైదరాబాద్ 500054. ఈ అడ్రస్కి 20th ఏప్రిల్ లోపు ఆర్డినరీ పోస్ట్ కానివ్వండి, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, కొరియర్ ద్వారా, దేని ద్వారా అయినా పంపించవచ్చు. కానీ మీరే స్వయంగా వెళ్ళి ఇవ్వటం కానీ ఈమెయిల్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈమెయిల్లు, ఫ్యాక్స్లు మీరే స్వయంగా వెళ్ళి ఇక్కడే కదా అని వెళ్ళి ఇవ్వడాలి, ఇలాంటివన్నీ రిజెక్ట్ చేస్తారు, ఇవి యాక్సెప్ట్ చేయరు. మీకు ఏదైనా క్లారిఫికేషన్స్కి వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు, 0402308573. ఈ నంబర్కి కాల్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చారు, ఈ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్క్లోజ్ చేయండి, ఒకటి మిస్ అవ్వకుండా. ఇదో ఇది అప్లికేషన్ ఫార్మాట్. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ సైడ్కి రైట్ సైడ్ అఫిక్స్ చేసి పంపించండి 20th ఏప్రిల్ లోపు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో షేర్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.